హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కన్నతల్లి మాత్రం హౌస్ ఇంటి మాత్రం పానం పోలేదు. కర్ణకర్మ రాజు ఆడి దేవత, పోడి దేవత, రణ దేవత, ముండ దేవత అని తిట్టింది కాబట్టి ఆమె పానము తినిపించిన హౌస్ ఇండలేదు. బిడ్డ తీసుకపోకని కానాడు ఎవరి తోడు కొట్టాడు జీవి తీసుకున్నది. కలిగాడు ఏమి జీవి తీసుకొని ఆ కన్నతల్లి బొందిలోనే మళ్ళీ ఎప్పుడు మోపిందో రామరామ రాజ్యం పోయేది కాదు. సురేంద్ర పరమనాథ్ ఓడల మాత్రం చూడు, చెట్లకు నీళ్లు పోసుకుంటా చెట్ల గది ఇప్పుడు ఇక్కడనే ఉండాలని పన్నెండేళ్ళ దాకా ఇక్కడ అని గానాడు గది అని గానాడు. ఆ కన్న తల్లి మాత్రం అక్కడ రాజుగారికి భార్య మారి పాడు చదువుకోవాలి చదువుకోవాలి ఉంటా నాగరా రాజు మాత్రం గోగిళ్ళ ఖర్చు రోగిళ్ళ ఖచ్చితంగా ఆ బిడ్డలు చూసుకొని ఆ చోట ఉన్నదా కుమ్మరి కుమ్మరి గురువయ్య కుమ్మరి గురువయ్య భార్య కుమ్మరి పోసారి గానం అడిగిన మంది కట్టెల బిడికల కచ్చి కాడు భార్య పార్వతి చూజనమ్మ భార్య పాను తీసింది. రాజుకు భార్య లేదు. అగో నా భర్త మాత్రం చెవుడు వీరితో ఎన్నాళ్ళు మాత్రం కట్టపడాలి అనుకోని కానాడు ఏమి చేయదనమ్మ. ఏందే గురువయ్య ఏమో పిస్తానేంది ఏంది అంటాను ఉచ్చ అంటాను సాడే అంటాను గత కాదు ఏంది ఏందే కాదు ఓ ఏదో తయారైతేనే పెట్టు ఏంది ఎవడాలూడు ఇంకా ఎవడాలి ముసాకారికి ఎవడాలి ఎప్పుడైతేనే ఎవడాలి కాదు ఇప్పుడు వచ్చేది వానకాలం రోజు మురకశీలు వస్తాంది ఆకు వానలు కొట్టి గుంటలు నిండుతాయి మనం బండి కట్టా మట్టి తెచ్చుకోవద్దా అంటావు ఇప్పుడు మనం ఇప్పుడు మనకు కొడుకులు బిడ్డలు ఎందుకే ఏం చేయాలి చెబుతున్నా ఇంత ఇంత దగ్గర ఉండటం ఇప్పుడు ఎందుకే పోరగాళ్ళు అరే పోరగాళ్ళు కాదయ్యా దేవుడు ఈ చెబుతుతో ఇదే కోసం ఏమంటావు పోదా బాట అన్న బయట కాదు ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ ఎప్పుడు అయ్యా మనకు బండి బర్రపాలు వినేనా బర్రున్నాయి దున్నపోతున్నది కానీ ఒకటి మొండిది ఎద్దుండే దున్నపోతుండే ఎద్దును అమ్ముకుంటే గుడి అమ్మకు అమ్ముకుని పైసలు కట్టేది దున్నపోతున్నది బండి కట్టు పోదాం ఎటు పోదాము మట్టికి మట్టికి ఓహో మట్టికి పోదామా ఇక మట్టి తెచ్చుకొని గుండె తెచ్చుకోవద్దా ఐదు బోనాలి కోరేలు బోనాలా సంక్రాంతి సట్టి వస్తాంది కోడి మురికసిరి వస్తాంది చెరుకుంటే తింటే మట్టి దొరుకుద్దా చిరుకాయ పోసుకోలే మనం గుండె చేసుకుంటాం అది మరి వెళ్ళి పోదామని కుమ్మరి పర్వాలేదు బండి కట్టుకొని కుమ్మరికుట్లో పోయి మట్టి తోడు కద్దామా అని తురుపు వచ్చే పోదాని గురువయ్య
కుమ్మరి గురువు కుమ్మరి పోత అని ఆ కుమ్మరి కుంట కట్టారు మరి మట్టిలో అవుతాను ఎత్తిపోతాను గురువా సంసారం మీద మన్ను అయ్యా నీ మీద మన్ను అయ్యగా నేను చేయరాని ఎందుకే ఇది కట్టివి నేను మంచిగా రాంజీ ఈ ముచ్చట ఇంటి కాదంటే ఇంటి కావాలి కూలి మంచి తీసుకొస్తారు దేవుని దగ్గర ఐవన్ కుండరా కోరీలు కుండరా గిమ్మి లజమలను ఇంటి కాడినప్పుడు లంచకొడక నీకేమెరకరా పొడుచుకుంటానా అంటే నాకు ఆడిన తాను తెరవచ్చింది అయితే నీకు ఆడిన తాడు తెరవచ్చింది తెలియదు మరి అయితే నువ్వు ఒక పోటీ ఎత్తాను అంతే కదా ఒక పోటీ నేను వంగుతానా ఎత్తుతానా లావట్టుకుంటానా నీకు ఎన్ని అయితే నీ ఎన్ని అయితే నేను మూడు పళ్ళు అయితే ఒక్క పడి అవుతాను అంతే కదా అంతే ఇవో నేను తవ్వుతాను ఎత్తాను కదా ఎత్తి బల్లె పోయి అయితే నువ్వు తవ్వుతావు నువ్వు ఎత్తి బయటకు ఒక పోటీ ఎత్తే నేను బల్లె వచ్చి రాబో తప్ప నేను లేకపోతే పోదా మరి నువ్వు పోతే పని ఉన్నాయి మరి పోతాను ఏమనుకున్నది మీరు ఎత్తు దాంట్లో మీ నడీపుల గడ్డ బర వదిలేయాలి మీరు పానం తీయాలి రాదు కంటగా అని అనుకోని కాన అనుకున్నారమ్మా మరిపోతాను మట్టి తవ్వుతాను గురువే కనుక బండి మరి బండి మాత్రం మట్టి ఎత్తుకుపోయి పోతాం గడపారలు ఎత్తిన చేస్తా మాత్రం ఒక్కసారి వదిలేట వరకు మరి గురువయ్య అగో గిరగిర కొట్టుకొని పానం మాయనమ్మ కుమ్మరి గురువయ్య పానమే ఆ బల్లె ఉన్న మట్టి బండి లేవకేసింది బండి లేకేసి వరకు కుమ్మరి గురే కనబడకుండా మాత్రం మట్టి పడ్డాయి ఇంక వీరు పోని అనుకోని కాదు మరి కుమ్మరి పోసాను ఈ కుమ్మరి గురు అయ్యే తాడు దెబ్బ విని తల పండుగ వీరికి మాకు ఇవ్వాలి అయిపోయానమ్మా దగ్గర ఓరు రాదు కంట కాని అనుకున్నది కాని అని చూడం నిమ్మల్ల
సపరేట్
అయ్యో ఏ దేవుడు నమ్మకం చూస్తాడు నువ్వు నమ్మకం అయితే ఏం చేయాలి నేను ఇంట్లో దాచిపాని చేస్తాను నీ చేయి నువ్వు ఎన్ని రోజులు కాల్చుకుంటావు అయితే నీ చేయి నువ్వు ఎన్ని రోజులు కాల్చుకుంటావు దాచిపాని నేను చెప్తా అన్నం వండుతా ఆకులు ఉడతా ఇంకా బట్టలు పెడతా అంతే మళ్ళా పొద్దుకి డిపో పోతా నేను డిపో ఉన్నది అప్పుడు అనుకున్నాడు ఈ ముచ్చడి తప్పున ఊళ్ళో వెళ్తే కర్ణాకర మహారాజు భార్య ప్రాణం తీసిందంటే ఎంత మంది నన్ను వాడుకుంటారు కట్టె విడిగా కచ్చిన కత్తి సీత బట్టి భార్య గొంతు నరకంగా నేను చూసింది అయ్యా అయ్యా కర్ణాకర రాజా నీ పిల్లలు ఎంతగా సాత్తా నేను పెంచుతా ఆడదానికి ఆడదాని మనము తెలుసు మొగోడికి మొగోడి మనము అయ్యో కోరికి కూరాలు వాడే కడు ఎవరు బిడ్డ బిడ్డ పేరు బుజ్జవ బుజ్జవ మన ఇద్దరం ఉంటాం నేను కర్షకాంత బిడ్డ కర్షకాంతి నేను గోరాంత తింటా అంతే కదా మీకు కూడవ బుక్కెళ్ళే నా పేరు బిడ్డ సాతారు నాగరవారం అనుకున్నా మరి ఎంత తెలిసినా మగబాయిగా కడప నిండిన కాడ మగవాడు కాలం వస్తారు ఆడదాని పుట్టినే నా పిల్లల దారింది గొప్పతనం సరే అనుకున్నాడు బిడ్డ కుమ్మరి పోసాని మరి యాడి కాడికి వెళ్ళినా ఇంటి నువ్వు దాసి పని నా బిడ్డ సువర్ణ నా బిడ్డ సుందర నువ్వు మీ చేతుల్లో పెరగా పిల్లరా సరేనమ్మా అబో నేను గట్లయితే ఎందుకుంటా నేను దాచిపనుకుంటా ఆ కట్ట కాదు ఏం కాదు పెళ్లి చేసుకోవాలి లవ్ మ్యారేజ్ ఎవరినే నన్ను హైదరాబాద్ కుమ్మరి పోతా నీకెక్కడ పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే ఉంటా లేకపోతే పోతా నాకు ఎంత మందిలే రూల్ ఎవరన్నా చేసుకుంటారు ఎవరన్నా చేసుకుంటారు నన్ను చేసుకుంటారు పోతా పోరంటారు పోలే అని కర్ణాకర పోలని కుమ్మరి పోసారు అత్త మూడు కలే కడతాను కాళ్ళ ఎప్పుడు పట్టుకున్నా కాళ్ళకు మనం అందరే మందు ఆడే వరకు మూడు గడియలు టైం పడుతుంది మూడు గడియల వరకు అప్పటి వరకు ఏ దురాలోచన లేదు కర్ణాకర మహారాజు కుమ్మరి గుడ్డ పోవే 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 వరకు మందు వాడుతుందా బాధ్యత మాట తోని రాత్రి బుడి కొడతా మూడు గడియలు కలిసినప్పుడు కుమ్మరి పోతాని ఇంటికి మనసు వచ్చింది మరిచిపోయిండు బిడ్డ సువర్ణ సుందరి మరిచిపోయిండు ఓ పిల్ల బంగారి బొమ్మ నేను నీకు కావాలి కావాలంటే కావాలి అంతే కదా తప్పది ఐదు నేను నీకు కావాలంటే రాజవు నేను మాత్రం చూడాలి.
నువ్వు తాగు లేకపోతే దరసర మడలాంటి కళాకారం అయితే బిడ్డ గడపడి ఎడగొడతాను నేను నిన్ను ఎడగొట్టే తాగుతూ ఎడగొడతాను ఈ మండలానికి కళాకారం అయితే నువ్వు నువ్వు తాగుడు పని ఎడగొడతాను కానీ కానీ అయితే ఈ మాల నేను కావాలంటున్నావు నువ్వు సరే నీ భార్య నువ్వు భర్త నీ రాజ్యం దేశం ఆవులు గోవులు గొల్లాలు గొప్పరాలు మాత్రం ఉమ్మడి పోసానికి మాత్రం నా రక్త సంబంధానికి ఇవ్వడానికి అడగడానికి ఇష్టం లేదా రాజిస్తే నేను నిశ్చయిస్తా నువ్వు భర్తం ఇవ్వాలి ఆడదాని ప్రేమ కన్నా ఈ రాజ్యం దేశం ఈ బంగళాలు భ్రమంతరం నాకెందుకు ఇక్కడ సంతోషం అక్కడ కుశలం మంది మసుకు లోపల రాయలదేమన రాదు కరణాకల వారదు ఉత్తరాది ఊబల్ల కోట ఈ ఎత్తు ఎవరందరూ గోపురాలు అడగ నిత్యం ఏది ఇచ్చిన సొమ్ము అడగరాదు ఇట్లు కరణాకల మారాదు ఇవన్నీ కుమ్మరి పోసాలి కాయలు రాదు ఇంత సంతకమయ్యే తిండు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నీ ఇద్దరు బిడ్డలు మాత్రం నీకో బిజినో ముగ్గురు పిల్లలు మాత్రం సాధుకోమన్నారు అయ్యా ఇన్ని రోజుల బట్టి కుమ్మరుల ఇంట్లున్నా కాబట్టి కుమ్మరుని వంశం మోసిన కాబట్టి కుమ్మరి పోసానంటే మాత్రం అట్లా తెల్లారింది ఇప్పుడు రాజుని పెళ్లి చేసుకున్నా కాబట్టి కుమ్మరు పోసానంటే నాకు చేసిన మానం అగో నీకు కలిసే పేరు పెట్టుకో రాజులు కలిసే పేరు పెట్టుకో రాజు కలిసిందంటే మరి అదే పేరు నువ్వు చెప్పరాదు అయితే రాజు భార్య రమణి రాజుసాని పేరు పెట్టిను అయ్యా నా బిడ్డ పేరు పెట్టాలని నా పేరు పెట్టిన ఇద్దరు బిడ్డల కలిసే పేరు పెట్టాం మరి కోసం పేరు రాజు భార్య రమణి రాజుసాని పేరు పెట్టారా అయ్యా నా పేరు పెట్టిన నా బిడ్డ పేరుని ఇద్దరు బిడ్డలు కలిసే పేరు పెట్టమన్నప్పుడు అగో నీ బిడ్డ పేరు కోరియాల సుందరని పేరు పెట్టారు చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.